నమస్కారం, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు. యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. అనపర్తి రైల్వే గేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వేలుపల్లి గ్రామంలో జరిగిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఆయలయ్య. ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ పి శ్రీజ స్వాగతం పలికారు. రుద్రేశ్వరిని దర్శించుకుని మంత్రి పూజలు చేశారు. మంత్రికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు. ఇక జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆలయ్య, అదనపు కలెక్టర్ జీవీరారెడ్డి, జడ్పీ సీఓ కృష్ణారెడ్డితో పాటు ఎంపీలు, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏదైతే ఉన్నదో ఎలక్షన్ సందర్భంగా చేసింది. ఇప్పటి సందర్భంగా చేస్తే ప్రతిదీ అభివృద్ధి కార్యక్రమమైన సంక్షేమమైన చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ ముందు ప్రొసీడింగ్ ఇచ్చి ఒక పవన్ కట్టుకునే కార్యక్రమం చేసేది మాత్రం కరెక్ట్ కాదు, ఏ పార్టీ అయినా ఏదైనా. కాబట్టి దాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అనపర్తి గ్రామంలో రైల్వే గేటు వద్ద పాదచారుల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రతిపాదనను రైల్వే శాఖ అధికారులతో కలిసి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్ఘాని భరత్ సౌజన్యంతో పలుమార్లు రైల్వే అధికారులకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వలన ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుందని, కావున రైల్వే శాఖ త్వరితగతిన పనులు చేపట్టాలని సూచించారు. అనపర్తి గ్రామంలో ముఖ్యంగా ఈ రైల్వే గేటు మూసివేతతోటి స్టేషన్ అవతల ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎప్పటి నుంచో మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మార్గాన భరతరామ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు ప్రయత్నం మేరకు ఈవేళ ఇన్స్పెక్షన్కి మరి కమిటీ వారు రావడం జరిగింది. ఇక్కడ ఫీజిబిలిటీ ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాలకి ఇబ్బంది లేకుండా ఏ రకంగా చేయాలి ఏంటి, దీనిపైన రిపోర్టు సబ్మిట్ చేయడానికి మరి అధికారులు ఇక్కడ రావడం జరిగింది. వీరు ఇక్కడ చూసిన తర్వాత ఆర్ఓబీ కంటే ఆర్యూబీ అయితే బెటర్గా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి నివాస గృహాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వీరు రికమెండేషన్ బట్టి అప్పుడు మన పార్లమెంటు సభ్యులు అక్కడ కూడా మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్తో చర్చించి దీని గురించి ఆవశ్యత గురించి మళ్ళీ అక్కడ ఆయన ఒత్తిడి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ముందు వీరు రిపోర్ట్ వెళ్ళాలి, దీని గురించి అధికారులు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా రైల్వే అధికారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలో దత్తాయపల్లి గ్రామ సన్నిధాన అయ్యప్ప స్వాములు హరిహర అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుల బీర్ల ఆలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరుకున్నారు. Thank you.
రామంతపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జోషన ఆధ్వర్యంలో ఉపల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి ఘనస్వాగతం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాగిరి లక్ష్మారెడ్డి, తాడూరి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రామంతపురం ప్రజలు తమ మీద నమ్మకంతో గెలిపించుకున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు. కార్యకర్తలే ముఖ్యం అనుకుంటా లాస్ట్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ సార్ అదే చూసుకుంటూ వస్తున్నాను. నేను మా అన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను కార్యకర్తలే ముఖ్యమని కార్యకర్తలు అందరూ మంచిగా చూసుకుని వస్తూ ఉండే. 14లో నేను చూసి నేను ఓడిపోయినా కూడా నేను ఎక్కడో కార్యకర్తలు ఉండకుండా ఎవరికి చిన్న చిన్న సమస్య బస్ చేస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు మహిళలకంతా ఫ్రీ అనే వరకు ఇప్పుడు ఈరోజు ఆటోలో పోయినా, నేను ఆటోలో పోయి ఆటోలతోటి మీటింగ్ పెట్టి వచ్చే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అరే నీకు ఏం పని చేస్తున్నాయని కార్యకర్తలు ఏమో మాదిరి కూడా పనిచేస్తాను అంటుంది లీడర్ని. వేరే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎల్లబడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నేను ఎప్పుడు ఎవరిని కూడా నేను నొప్పియలేదు. నేను అది కాకుండా కొత్తగా రాయి లక్ష్మారెడ్డి అని వచ్చి ఈ యొక్క 4 డివిజన్లు నన్ను ఫ్రీ చేసి అన్న నువ్వు ఇవన్నీ నువ్వే చూడండి అని చెప్పిన అక్కడ సోమశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ వచ్చిన. మంచిర్యాల జిల్లా జనారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం రోజున మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదిమబారక్ చెక్లను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెళ్లిలకు రాష్ట్ర ప్రభుత్వం కనుకగా సహాయం ఇవ్వడం జరిగిందని, గ్రామాలలో ఉన్న సమస్యలను అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని వారన్నారు. ఎవరైతే కళ్యాణలక్ష్మి అదేవిధంగా సాది ముబారక్ లబ్ధిదారులందరూ కూడా 183 చెక్కులను పంపించడం అనేది జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీడీఓ గారు, మరి ఎంబీపీ జడ్పీడిసి అదేవిధంగా అందరూ కూడా వీళ్ళు భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో కూడా పెళ్ళిళ్ళు చేసే ప్రతి పేదవాడికి 100,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వబోతున్నాం. మరి 6 నెలల లోపల అమలు చేసే బాధ్యత మాది. ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లోపల అమలు చేయబోతున్నాం. కాబట్టి రేపటి నుంచి కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు 2 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొన్నింటిలో కూడా మళ్ళీ ఆమోదించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఒకటే, ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీకోసమే మేమున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఎవరైతే చెక్కుల లబ్ధిదారులు ఉన్నా వాళ్ళందరికీ కూడా చెక్కులు తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా శుభవందనలు తెలియజేస్తూ తెలుస్తున్నాను. పటాన్ చెరువు నియోజకవర్గం అమిన్పూర్, అమిన్పూర్ పెద్ద చెరువు పక్కన గల కట్టమైసమ్మ దేవాలయ ఆవరణలో పటాన్ చెరువు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి ఘన విజయం సాధించిన సందర్భంగా కాటా సునీత రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి అమిన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండరంగారెడ్డి, వైస్ చైర్మన్ దంతారం నరసింహగౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే మున్సిపల్ గ్రామ పంచాయతీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పాండరంగారెడ్డి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేమేం చెప్పేది ఏం లేదు. మొట్టమొదలు మీ అందరికి నేను 2 నెలలు కష్టపడి మాకు గెలుపుకు మీరందరు కష్టపడ్డందుకు అమీన్పూర్ మున్సిపల్ ప్రజల తరఫున మీ అందరికీ శిరసు వంచి అమ్మవారి ఆధ్వర్యంలో శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ అభివృద్ధి శరవేగంగా పోతా ఉన్నదో ఎక్కడ బ్రేక్ పడకుండా అన్ని వార్డులు, అన్ని కాలనీలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని సమకూర్చుకొని మాసాలు మనమందరము కంగనబద్దులై ప్రతి ఒక్కరము నేనే ఎమ్మెల్యే అనే విధంగా మైపాలనను 3వ సారి గెలిపించి ఈ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది.
ఇక్కడ ముందు రోడ్ వేసుకోవడం జరిగింది. నవ్య నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీ మీదుగా చెరుకట్ట దగ్గరికి రోడ్ వేసుకోవడం జరిగింది. శివాలయానికి ప్రియార్టీని ఇస్తూ, ప్రతి కాలనీని గౌరవిస్తూ, ప్రతి సిటిజన్ గౌరవిస్తూ ఈరోజు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని బ్రహ్మాండగా అన్నగారి ఆశీర్వాదంతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంకా ఆ భావంతో యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామంలో శ్రీ నిమ్మగుడ్ల ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయ్యయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. వీరి వెంట మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు భారీగా పాల్గొన్నారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ మరియు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కన్స్యూమర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పౌర సరఫరాల అధికారి పి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టం 2019 అవగాహన కలిగి ఉండాలని, సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 18 నుంచి 24 వరకు వినియోగదారుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్ట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రామచంద్రారావు మాట్లాడుతూ, విద్యార్థులు ముఖ్యంగా యువత వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల మోసాలకు గురికాకుండా ఉంటారన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మీదుగా వెళ్లే సంగారెడ్డి, కొండపోచమ్మ, కెనాల్ కాలువ భూబాధితులు 5 గ్రామాల రైతులు పెద్ద చింతకుంట జ్వాల హనుమాన్ గుడి నుండి పాదయాత్రగా ప్రగతి భవన్ కు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రగతి భవన్ కు వెళ్లి మా భూముల గుండా వెళ్లే కొండపోచమ్మ, సంగారెడ్డి కాలువను రద్దు చేయిస్తామని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం వేయదలుచుకుంటే పైప్ లైన్లు భూముల నుంచి వేసుకుంటే అభ్యంతరం లేదని తెలిపారు. ప్రజాభవన్ వరకు పాదయాత్ర బయలుదేరడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా రద్దు చేయాలి. ఒకవేళ కంపల్సరీ అవసరమైతే పైప్ లైన్ ద్వారా నీటిని తరలించాలి తప్ప ఇలా ఓపెన్ కెనాల్ ద్వారా మేము వేలాది కుటుంబాలు రోడ్డును పడే అవకాశం ఉంది. కోట్ల విలువైన భూములు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మా మనవిని ఆలకించి ఈ ప్రాజెక్టు పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం చేయాలని గవర్నమెంట్కు వినియోగిస్తున్నాం. ప్రజాభవన్లో మా దరఖాస్తు ఇవ్వడానికి, వినవించుకోవడానికి 3 గ్రామాల రైతులు బాధితులం, 5 గ్రామాల మన మండలం నుంచి 5 గ్రామాల రైతులం పాదయాత్ర బయలుదేరడం జరిగింది. కాల్వతో మేము బతికి ఇద్దరించింది ఏం లేదు. మాకు కాల్వ లేకున్నా సరే మేము బతుకుతాము. ఉన్న భూములన్నీ గుంజుకుంటా మాకు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామంలో శ్రీ సంతాన బాల
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠీ ఉత్సవాలను అర్చకులు మైలవరం నాగేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంతానలేమి ఉన్న స్త్రీలు నాగుల చీర కట్టుకుని స్వామివారికి అభిషేక పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నాటి నుంచి నేటి వరకు భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసంతోనే అధిక సంఖ్యలో మండల పరిసర గ్రామాల నుంచి భక్తులు స్వామివారికి పూజలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హరి ఓం, ఓం నమ శివాయ. సుమారు 160 సంవత్సరాల విశిష్ట చరిత్ర కలిగినటువంటి శ్రీ 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 బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవం ఈ రోజున తెల్లవారుజాము నుండి ఉదయం తీర్థము బిందితో స్వామివారి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమై తరువాత భక్తుల దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మా యొక్క సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశిష్ట కలిగినటువంటి భక్తుల పొంగుగా బంగారమైనటువంటి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఎవరైతే సంతానం కోసం నాగుల చీరలు ధరించి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఆలయంలో పరుంటారో వారికి స్వామివారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుచేత ఈ రోజున స్వామివారి షష్ఠీ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రోజున మేళతాళాలతో బాజా భజంత్రీలతో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో షష్ఠీ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేసి సమర్థులను నియమించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. రాజమండ్రిలో ఏ విధమైన అభివృద్ధి లేకపోయినప్పటికీ నగరం ఎంతో అభివృద్ధి చెందుతున్నట్లు, ప్రజాధనంతో ఖరీదైన ప్రచారాలు చేయిస్తున్నారని, నగరపాలక సంస్థ ప్రజల నుంచి వసూలు చేస్తున్న పనులకు తగ్గట్టు నగరవాసులకు సౌకర్యాలు లేవని, మున్సిపల్ కమిషనర్కు బాధితులు మొరపెట్టుకున్నా సమస్యల పరిష్కారం కావడం లేదని, ఆస్తి వివరాలు తారుమారు చేయడంలో రెవెన్యూ శాఖను మించిపోతున్నారని, మెరుగైన సేవలు అందించకపోగా అవినీతిని బాహటంగా ప్రోత్సహిస్తున్నారని, పైగా బాధితులను దిగ్వస్థాయి అధికారులు నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామంటూ హేళన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్టీ సెక్యులర్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి, రాజకీయ పక్షగాళ్ళందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. ఈ 5 ఏళ్ళుగా ఈ రాజమండ్రికి ఏ న్యాయం చేశారు, ఏ అభివృద్ధి చేశారు అన్నది తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ ఒక్కడైనా చెప్పడానికి ఒక్కడైనా సిద్ధంగా ఉన్నారేమో అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తుంది. ఈరోజు రాజమండ్రిలో ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలిపే కొడతారు. ఆ రాజకీయ పార్టీలో ఈవెన్ వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఎవరికి ఏ కష్టం వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తలిపే తడతారు. ఇక్కడ 365 రోజులు కూడా ప్రజల సమస్యల పట్ల నిర్విరామంగా వాళ్ళ వెంట బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తాం. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, మున్సిపల్ కార్పొరేషను ఇక్కడ హడావుడిగా కంబాల చెరువు దగ్గర ఒక పార్క్ని చాలా అభివృద్ధి చేశాం అని చెప్పుకొస్తుంది. ఏం అభివృద్ధి చేశారు? వినోదం పేరుతో దోపిడీ చేస్తున్నారు. టికెట్ 50 రూపాయలు పెట్టారు, కుటుంబంతో వెళ్ళలేదు. ఆ మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఫండ్ కావాలి, రోడ్లు ట్రైన్లు లేవు, గ్రీనరీ లేదు, ఇలాంటి వాటి కోసం ఏ రోజైనా మీరు అసెంబ్లీలో మాట్లాడారా? బూతులు తెచ్చుకోవడానికి వేదికగా అసెంబ్లీని మీరు కేంద్రంగా చేసుకున్నారు. ఈ రాజమండ్రి సమస్యల్ని, ఈ రాజమండ్రి అభివృద్ధిని మీ స్వార్థ ప్రయోజనాలకి తాకట్టు పెడుతున్నారు. ఈ ఇలాంటి ఘోరమైనటువంటి పాలకుల్ని ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, ఈ రాజమండ్రిని అభివృద్ధి పరచుకోవాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలి, అన్ని వర్గాల ప్రజలకి విద్యా వైద్యం అందరికీ చేరువు చేసేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఇంటికి తెలియజేసి ప్రతి ఇంటి నుంచి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం ఇది ఒక మనకు ప్రతిష్టతో కూడినటువంటి పని అనే ఒక ఆలోచన రాజమండ్రి ప్రజలకు వచ్చే విధంగా మన పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచే ప్రతిరోజు ప్రతి నిమిషం కృషి చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడంలో తమ బతుకులు అంధకారంగా మారాయని ఆటో యూనియన్ నాయకులు అన్నారు. దేవరకొండ పట్టణంలో ఆటో యజమానులు ర్యాలీ నిర్వహించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అది
తూర్పుగోదావరి జిల్లా రామవరం గ్రామ సచివాలయ పరిధిలో సర్పంచ్ గిరడ గంగాభవాని అధ్యక్షత జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్యరామకృష్ణారెడ్డి, ఆనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి, సత్తి గీతావరలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు చీర్ల వీరరాఘవరెడ్డిలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ అర్హులైన లబ్ధిదారులకు కులమత రాజకీయ భేదం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఆనపర్తి నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కాలరెగరేసుకుని తిరిగేలా పరిపాలన అందిస్తున్న శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మరలా ఆనపర్తి శాసనసభ్యులుగా ఎన్నిక కావాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు. డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గారి నాయకత్వం. క్రైస్తవులకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేసేందుకు తాము ముందుకొచ్చానని ట్రైసిటీస్ ఫాస్టెస్ట్ ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ డేవిడ్ కొండ్రా తెలిపారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉండి కాపాడుకుంటామని అన్నారు. ప్రస్తుతం చర్చిలపై జరుగుతున్న దాడిని ఆపడంతో పాటుగా నగరంలో క్రైస్తవ భవనం నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. క్రైస్తవులకు వచ్చే విషయాల మీద మాట్లాడడానికి వారికి మేము త్వరగా మీ ముందుకు వచ్చాం. మరి రాబో కాలంలో కొన్ని మెడికల్ క్యాంప్స్ కానీ సివిల్ సర్వీస్ సోషల్ సర్వీసెస్ కానీ చర్చిలో కొంచెం మేలు చేయడానికి మేము ముందుకు వచ్చాం. కనుక మూడు పట్టణాల్లో ఉన్న హనుమకొండ, కాజీపేట్, వరంగల్, ఈ త్రినగరంలో కాసిన కాపర్లు విశ్వాసం మాతో సహకరించాలి. మేము మీకు సహకరిస్తాము. ఎటువంటి ఇబ్బంది అయినా మా సెల్ ఫోన్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కనుక మీరు మాకు ఫోన్ చేయొచ్చు, మాతో మేలు పొందొచ్చు. మీకు కావాల్సినవి మేము చేయడానికి ముందుకు వచ్చాం. మరి చైర్మన్ గారు కొండ్రా డేవిడ్ గారు, మరి సెక్రటరీ గారు రిటైర్డ్ డిఎస్ విలియం గారు, మరి జనార్దన్ గారు ట్రెజరర్, మరి అలాగే అంబాల్ కుమార్ గారు, నన్ను ప్రమోద్ గారు, మేమందరం ఇంకా కొంతమంది ఉన్నారు, రాలేదు సమయానికి, కానీ మేమందరం మీకు ముందుకు వచ్చి ఏంటంటే మీకు మంచి చేయడానికి మేము ముందుకు వచ్చాం. కనుక మమ్మల్ని మీరు ఆదరించాలని, మాకు మీ తోడ్పాటు ఇవ్వాలని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరం కోరుతా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ లీడర్స్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు పెంచాలని, ప్రమోషన్ వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న బకాయిలకు విడుదల చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని అన్నారు. మన జిల్లా కేంద్రం అయినటువంటి రాజమండ్రిలో కలెక్టర్ ఆఫీస్ ఎదుర్కొంటా మేము ఈ సమ్మెను చేయడం జరిగింది. 13, 14, 15 తేదీల్లో కూడా మండలాల్లో చేయడం జరుగుతుంది. అయితే 12వ తారీఖున మేము సమ్మెలకు దిగిన కారణంగా ఆ రాత్రి మా ఉద్యోగాలు తీసేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనకు కూరగాయలు కొనాలి, మేమే గ్యాస్ బిల్లు పెట్టాలి, మేమే ఇంటద్దులు కట్టాలి, ఈ అన్నింటికీ పోను, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మా దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి? హామీ ఇచ్చాడు ఎలక్షన్కు ముందు 2019లోని తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్నాడు. ఈరోజు తెలంగాణలో 13,000 ఆమా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అతని ఆస్తి అన్నావా, లేకపోతే అతనికి ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో ఉండి ఇంకో చాటు ఉండి వాళ్ళ ప్యాలెస్లో ఏమన్నా మేము రాసేమన్నావా? మేము అడిగేది కనీస వేతనం ఇమ్మన్నాం. ఆ కనీస వేతనం కూడా ఇవ్వకుండా మేము సమస్యలు పరిష్కరించమంటే తాళాలు బద్దలు కొట్టలేని ప్రభుత్వం, ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే. మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు ఈ సమ్మెను మేము కొనసాగిస్తాం. బీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ ఒకరు అక్రమంగా వ్యర్థ పదార్థాలను బండ్లగూడ గ్రామంలోని శ్మశాన వాటికలో డంపు చేయడం జరిగిందని స్థానిక యువకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సంజయ్ కుమార్ ఆరోపించారు. దీన్ని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్, సలీం, శేఖర్, నవీన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మేము స్థానిక మైపాల్ రెడ్డి అన్నగారికి మేము చెప్పుకునేది ఒకటే, గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఇక్కడ శ్మశాన వాటిక పనులు పెండింగ్ ఉన్నాయో దయచేసి అన్నగారు మీరు కొంచెం దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని వరకు 3 భాగాలుగా విభజించి మీరు ఇస్తారని కోరుతున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా యొక్క ఈ పని గురించి మీకు మేము ఎన్నంటే ఉండి మీకు సహకరిస్తాం. కానీ ఏ రోజైతే ఈ వ్యర్థాలు ఇక్కడ వేయడం జరిగిందో తక్షణమే ఇది
తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు, వైలేషన్ యాక్ట్ కింద మరి న్యూసెన్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సిందిగా జరుగుతుంది. నేను ఎవరైతే బీఆర్ఎస్ నేత ఉన్నారో వాళ్ళ పేరు నేను తీసుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది గ్రామానికి సంబంధించింది, మనమే అందరం కలిసి కొట్లాడాలి కాబట్టి ముఖ్యంగా ఇలాంటి చర్యలు పునరావృత కాకుండా కోరుకుంటున్నాం. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నిరాహార దీక్ష శిబిరం నుంచి ర్యాలీగా డాక్టర్ అంబేద్కర్ సెంటర్లో మానవహారాన్ని ఏర్పాటు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రమణమ్మ కాసమ్మలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఐఎఫ్టీయు ఉమ్మడి జిల్లా అధ్యక్షులపై ఆశీర్వాదం. ఏఐటీసీ ఓబులయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇంతవరకు సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పలగొట్టడం చాలా బాధాకరమని, ఎన్ని రోజులైనా సమస్యలు పరిష్కారం అయ్యేవంతకు అందరూ ఒకే మాటపై ఉండి కలిసి పోరాడాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు. యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. అరపర్తి రైల్వే గేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వేలుపల్లి గ్రామంలో జరిగిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఆయలయ్య. ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.